తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఒక అతిపెద్ద జోష్ రాబోతోంది ఈ నెల పద్నాలుగున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగబోతున్నారు ఒక భారీ బహిరంగ సభకు కూడా ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే నారా లోకేష్ గారు ప్రచారం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఇక్కడ మొదటిసారి తిరుపతి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రచారానికి ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నది మొదటిసారి అనమాట అయితే ఈ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నమ్ముకున్నారు అంటే ఓన్లీ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు ఆయన రాసిన లేఖ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది పూర్తిగా తాను ఏమేమి సంక్షేమ పథకాలు అందించామో ఆ సంక్షేమ పథకాలను గుర్తించి తమ అభ్యర్థిని గెలిపించాలి అనేది ఆయన చాలా క్లియర్గా రాసిన లేఖ అది మొత్తం ఇరవై రెండు నెలల పరిపాలనా కాలంలో ఆయన ప్రజలకు అందించిన అన్ని సంక్షేమ పథకాలను చాలా వివరంగా రాసి ఆయన స్వహస్థాలతో సంతకం చేసి అంటే ఒక రకంగా ఈ పాంప్లెట్స్ కరపత్రాలు అంటారు కదా ఆ రూపంలో ఇప్పుడు ఆ లేఖలు ఇంటింటికి వెళుతున్నాయి వాస్తవానికి అయితే ఇక్కడ గ్రామాలు నగరాలు వైద్యం విద్యారంగం ఇలా అన్నీ కూడా మొత్తం అన్నీ ఆయన ఏమేం చేశారు ఏంటి అభివృద్ధి ఏంటి ఇంకా చేయబోయేది ఏంటి ఇవన్నీ కూడా ఆయన స్వయంగానే వివరించడం అంటే ప్రధానంగా సంక్షేమం ఒక్కటే ఇప్పుడు వైసీపీని కాపాడాలా అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న చెప్పుకోవడానికి అంతకు మించి ఏమీ లేదా అనేది కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కాకపోతే ఇక్కడ ఆ వేవ్ ఫ్యాన్ గాలి వేవ్ ఏదైతే ఉందో అది ఇంకా అలా కంటిన్యూ అవుతుందా రెండు వేల పంతొమ్మిది నుంచి లేదా అనేది కూడా ఒక పరీక్ష కానీ గెలుపు అయితే ఎటువంటి గెలుపులో ఎటువంటి ఇబ్బందో లేదు ఎటువంటి అసాధ్యం లేదు కాకపోతే ఒక్క మెజార్టీ విషయంలోనే వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అది రీచ్ అవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారు బదిలో దిగుతున్నారు అనేది మరి వ్యూహం ఎంత వరకు వర్క్అట్ అవుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి